పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెసు పార్టీ, రైతన్న కే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ. పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెసు పార్టీ, రైతన్న కే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ. 130 ఏళ్ల చరిత గల్లా పార్టీ త్యాగారలో లేదు సాటి, స్వాతంత్రమే తెచ్చి రాజ్యాంగం ఇచ్చిన భారతీయుల సొంత పార్టీ. మన తెలంగాణ ఆశ 60 ఏళ్ల గోస తీర్చిన మనకన్న తల్లిరాయి పార్టీ. పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెస్ పార్టీ, రైతన్నకే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెస్ పార్టీ. వృక్షమై ఎదిగినాదిరా కార్మిక కాంగ్రెస్ పార్టీ, మన కంట నీరునే తుడిచేస్తాది నిరుపేద రైతన్న పార్టీ. సంక్షేమ వెలుగుల సందమామ అయిన ఇందిరం మేలిన పార్టీ, జాతి కొరకు ప్రాణాలే వదిలిన వీరవనిత స్ఫూర్తితోటి, కూడుగూడు మనకు అందించిన పార్టీ యువతల్ల చైతన్యమేరా ఈ పార్టీ. దళితన్న వాళ్ళల్ల దీపం దయగల్లా కాంగ్రెస్ పార్టీ, గిరిజన గూడాల ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెస్ పార్టీ. మరి చాలా మంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి కొంతమంది వెళ్ళారు. మనం ఏ విధంగా చెల్లని నోట్లను మోడీకి ఇచ్చి కొత్త నోట్లు తెచ్చుకున్నామో కాంగ్రెస్ పార్టీలో చెల్లని వాళ్ళంతా బీజేపీ పార్టీకి పోతున్నారు. ఆ చెల్లని నోట్లతో మనకు సంబంధం లేదు. మాకన్నీ కూడా యువకులు చాలా మంది మా కాంగ్రెస్ వైపు కొత్త నోట్ల లాగా మెరుస్తున్నారు. ఈరోజు మరి సత్తాను ఉపసర్పంచి చేసుకున్నారు. మీరు ఒక యువడుకు ఒకడు కావాలని కోరుకున్నారు. కొత్త నోట్లు ఇవన్నీ, పాత నోట్లు పంపేసేయండి. 1000 రూపాయల నోట్ల వాల్యూ లేదు. మరి ఈ రోజు కొత్త నోట్లు అన్ని యూత్ నుంచి వస్తున్నాయి. 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఎంతో మంచిగా వాళ్ళకి ఎన్నో ప్రణాళికలు ఇచ్చి మరి కొత్త కొత్త యూత్ ను గానీ మహిళలను గానీ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా అన్ని విషయాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు చట్టసభల్లో. అంటే ఎమ్మెల్యే ఎంపీలో ఇంతకుముందు రిజర్వేషన్ లేదు మహిళలకు, ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి మహిళలు వార్డు మెంబర్లు చాలా మంది మహిళలు ఈ రోజులలో సర్పంచ్ కాగలిగారు. కానీ ఎంపీ ఎమ్మెల్యేలో రిజర్వేషన్ లేదు కాబట్టి తక్కువ శాతం మహిళలు ఉన్నారు. దాంట్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడానికి రాహుల్ గాంధీ తన ప్రణాళికలో పెట్టారు. కాబట్టి మహిళల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బలహీన పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు వర్గాల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా యూత్ ను మరి ఎంకరేజ్ చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఇందిరాగాంధీ గారు ఎట్లా చేసిండ్రు రాజ్యము, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిందే. రాహుల్ గాంధీ గారికి చేయి గుర్తుకి ఓటేసి మీరు రాహుల్ గాంధీకి తెలంగాణ ఇచ్చిన సోనయమ్మకు మనం కానుక ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న దొమ్మాటి సాంబయ్య అని ఎంపీ క్యాండిడేట్ నిలబడారు ఇక్కడ మనకు, చేయి గుర్తుకు ఆయనకు ఓటేసి మరి రాహుల్ గాంధీకి ఎంపీ సీట్ ఇస్తారని చెప్తూ ఈ సమయాన్ని ఇచ్చిన మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.